కరోనా బాధితుల కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సాయం చేయండి టీడీపీ డిమాండ్ చేస్తుంది. కరోనా 2000 లో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం వందర్శనం పారిశోధకం చెల్లించాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాకినాడ రూరల్ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉషారాణి, మాజీ ఎంపీటీసీ 14వ పద్మ, కాళాసీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల తాలూకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర జనరల్ రిప్రజెంటేషన్ ఒకటి ఇమ్మని పిలుపు మేరకు ఈరోజు కాకినాడ రూరల్ మండలం రూరల్ తహసీల్దార్ వారికి వినతిపత్రం సమర్పించుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క డిమాండ్ కరోనా వ్యాధి వల్ల చనిపోయిన వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే ఆక్సిజన్ అందక చనిపోయిన మృతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే తెలకార్డు ఉండి కరోనా వ్యాధిని పడి వైద్యం చేయించుకున్న వాళ్ళందరికీ కూడా 1 లక్ష రూపాయలకి చొప్పున ఎక్స్గ్రేషన్ ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం.